గుడివాడ ప్రజలు 210,000 మంది ఓటర్లు గుడివాడలో శాసన సభ్యుడికి ఎవడు ఉండాలన్నది డిసైడ్ చేసేది వాళ్ళు ఈ రాష్ట్రంలోనటువంటి 5 కోట్ల మంది ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలా ఉండకూడదని డిసైడ్ చేసేది వాళ్ళు పైన ఉన్నటువంటి దేవుని నమ్ముతాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్ముతాం ఏ నా కొడుకుతోని పనిలేదు మాకు ఎవర్తోని పనిలేదు మీరు ఛానల్స్ చూపించుకుంటే చూపించుకోండి గంటకో డిబేట్ పెట్టు మీరు ఏం పీక్కుంటారో పీక్కోండి ప్రజలు నమ్ముతాం దేవుని నమ్ముతాం ప్రజల అవకాశం ఇస్తే దేవుడి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తాం ప్రజల అవసరాలు తీరుస్తాం మాకు ఆ నమ్మకం ఉంది మాకు ఏ పార్టీతో అలయన్స్ అవసరంలా ఎవడ బూట్లు నాకం చంపేసిన ఆడి ఫోటోలు పెట్టుకుని దండలేయ్యం దట్ ఇస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దట్ ఇస్ జగన్ మోహన్ రెడ్డి ఒక వీరుడు ఒక ధీరుడు ఒక పోరాట యోధుడు సోనియా గాంధీని ఆఫ్టరాల్ అనేది అన్నాడు వీళ్ళంత బచ్చగాళ్ళు ఆడికాళ్ళు ఈడికాళ్ళు పట్టుకుని దేహి భిక్షాన్ దేహి అని చెప్పి ఆ బొమ్మలకు దండలేసి అడుక్కుంటామా ఇంటింటికి తిరిగి పనికి మాలినటువంటి 10 ఓట్లు లేనటువంటి వ్యక్తుల్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏం చేస్తాం అని చెప్పి వచ్చామా ఎన్ని చేశాము మీకు నచ్చితే మీకు అవకాశం ఇస్తే మాకు ఓటేయండి మళ్ళీ మమ్మల్ని అధికారంలో పెట్టండి లేదా తీసి పక్కన పారేయండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి మాట రాత్రిపోటేల రామోజీ గారి దగ్గర తెల్లదోనేల రాధాకృష్ణ గారి దగ్గర మిట్ట మధ్యాహ్నం బీఆర్ నాయుడు దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర కూర్చుని కొద్దిగా హెల్ప్ చేయండి కొద్దిగా హెల్ప్ చేయండి ఆని పట్టండి ఈని పట్టండి ఏంది వీళ్ళందరినీ పట్టుకో జాకీలు కప్పిలు మోగులేసి ఏంది లేపేది రంగాన్ని ఓన్ చేసుకోవటం అండి పిచ్చి ప్రయత్నం మీరు చేస్తున్నారు చంపిన నా కొడుకులు చేస్తే ఓన్ చేసుకోవటం రంగా గారికి రాజశేఖర రెడ్డి గారు మొదటి నుంచి అండగా ఉన్నటువంటి వ్యక్తి రంగా గారిని నేను శాసనసభ్యుడు అయిన కానీ నేను రాజకీయాల్లోకి వచ్చిన కానీ ఆయన ఫోటో పెట్టుకుని ఆయన కుటుంబ సభ్యులతో తిరిగేటువంటి వ్యక్తి నేను వాళ్ళు ఓన్ చేసుకోవటం ఏంటి వాళ్ళు కొత్తగా ఎవడన్నా బొఫ్ఫున్న నా కొడుకులు ఫోటోలు పెట్టుకుని దండలు వేసుకుంటే వాళ్ళని అడగండి